నమస్తే రవి సార్. నమస్తే నాగరాజ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే సెకండ్ టర్మ్లో క్యాబినెట్ని అయితే పునర్వ్యవస్థీకరణ చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 90% పీపుల్ని మారుద్దాము అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నట్లు, అండ్ గతంలో ఆయన మాట ఇచ్చిన విధంగానే పునర్వ్యవస్థీకరణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు సార్? అండ్ ఫస్ట్ టర్మ్ కనుక మనం చూసుకుంటే ఆశించినంత స్థాయిలో రిజల్ట్ ఉందని అనుకోవచ్చు అంటారా? అంటే మొదటిది ఫస్ట్ టర్మ్ అన్నది ఆయన పెట్టుకున్న ఫస్ట్ టర్మ్, హాఫ్ ది టర్మ్. వాస్తవంగా ఒక టర్మ్లో హాఫ్ మార్క్ తర్వాత నేను మొత్తం మంత్రులను దాదాపు 90% మందిని మార్చేస్తానని ఆయన అప్పుడు చెప్పారు. దాంట్లో రెండు మూడు వ్యూహాలు కూడా ఉన్నాయి. ఒకటి, పూర్తిగా మళ్ళీ అంతమందికి అవకాశం ఇవ్వడం ద్వారా సంతృప్తి పరచడము. రెండవది, అప్పటికి అనుభవం సాధించిన వాళ్ళను ప్రజల్లోకి పంపించి ఎన్నికల్లో వాడుకోవటము. మూడవది, అంతకుముందు ఉన్న మంత్రుల మీద, ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నా ఆ మంత్రులు ఉండరు కాబట్టి మళ్ళీ వేరే మంత్రులు వచ్చి ఎన్నికల్లో కొత్త వాగ్దానాలు, కొత్త ఇవి చేయటము, ఇట్లాంటి అనేక కోణాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ మందికి అవకాశం ఇస్తే ఎక్కువ మంది ఉంటారు అని అంతకుముందు ఆయన వాళ్ళకి చేసిన వాగ్దానాలు అంతర్గతంగా ఇవన్నీ ఉండుండొచ్చు. ఏదైనా కోవిడ్ రావడం అనేది దేశం అంతటి పరిస్థితిని చేసినట్టు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఎక్కువ ప్రభావం చూపింది. పైగా అప్పులు, ఆర్థిక లోటు వీటి వల్ల ఇంకా సమస్యాత్మకం. రాజకీయ సంఘర్షణ కూడా చాలా తీవ్రంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశం, వైసీపీ దాదాపు ప్రతిరోజు ముఖాముఖి ఘర్షణ ఇవన్నీ నడుస్తున్న పరిస్థితుల్లో కేసులు ఇట్లాంటివి, వీటన్నిటిలో చాలా సజావుగా నల్లేరు మీద బండిలాగా నడిచింది అని చెప్పలేము మనం. ఒకటి, అనేక నిర్ణయాలు, కోర్టుల తీర్పులు వీటి వల్ల మార్చుకోవాల్సి వచ్చింది. ఆఖరికి రాజధానికి సంబంధించిన కీలక నిర్ణయం కూడా తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. ఇంకా ఇతర అనేక అంశాలు అలా పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా వచ్చింది. కాబట్టి జాగ్రత్త పడే అవకాశం, పడాల్సిన అవసరం ఉందని గుర్తిస్తున్నట్టే మనం భావించాలి. లేకపోతే అంటే ప్రజల కోసం అనేది ఒకటి, ముందు తమ కోసం, అధికారం కోసం. ఇవన్నిటి రీత్యా రకరకాల ఊహలు, మెలికలు కొంతమంది దీని మీద చెప్తున్నారు. అంటే అప్పుడు మొదట ఏదో అనుకున్నాడా ఊపులో, అవును, కానీ ఇప్పుడు అలా చేయరేమో, లేకపోతే ఇట్లా అని లేదు చేసేస్తారు మొత్తం. లేదా కరోనా టైం వచ్చింది, మేము వర్క్ చేసుకొని జనాల ముందు ప్రూవ్ చేసుకోవడానికి కూడా టైం దొరకలేదు, ఇంకో 6 నెలల టైం ఇస్తే బాగుంటుంది అని అంటున్నారనా? అవును సార్, అటువంటి టాక్ అయితే అనుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటికే బాలనేని శ్రీనివాసరెడ్డి ఏమో మొత్తం మార్చేస్తారని చెప్పున్నారు. నేను గతంలో కూడా గుర్తు చేసే పేరుని నాని అయితే ఉంటానో లేదు, అప్పటికి నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇంకా ఒకరిద్దరు మంత్రులు కూడా అంతా ముఖ్యమంత్రి నిర్ణయం. మామూలుగానే ప్రాంతీయ పార్టీలో, ఏపీలో ఇంకా పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి అధికార వర్గాల్లో కానీ సీఎంఓలో కానీ ఎక్కడ ఈ నిర్ణయం మీద వెనక్కు పోతున్నట్టు కానీ దీంట్లో మార్పు ఉన్నట్టు కానీ సూచనలు లేవు. ఎంత ఎక్కువ మందిని మారుస్తారు అనేది ఇక్కడ అక్కడ ఊహాగానం జరుగుతుంది, కానీ ఎంత తక్కువ మందిని మారుస్తారు అనేది లేదు. ఒక 20-30% ఏదో మినహాయిస్తారు, అంతలా అట్లా అంత చేస్తారని లేదు. అసలు ఆయన ప్రిఫరెన్స్ అయితే అందరినీ మార్చేసి అప్పుడు ఒక సూత్రం ఫాలో అయినట్టుగా ఉంటుంది, ఎవరికి కొరత లేకుండా ఉంటుంది అనే భావం వ్యక్తిగతంగా ఉన్న వాస్తవ అవసరాల రీత్యా, అనుభవాలు, ఆయనకున్న నమ్మకాల రీత్యా, వ్యక్తిగత నమ్మకం రీత్యా కొద్దిమందిని ఒక 4-5 అలా ఏమన్నా చేస్తే అది కూడా ఆయన నిర్ణయం అని తప్ప దీని మీద ఎవరు ఊహాగానం చేయడానికి కానీ, పెదవి విప్పడానికి కానీ, లేదు మేము ఉంటామని భరోసాగా చెప్పడానికి కానీ సిద్ధమయ్యే పరిస్థితి వైసీపీలో లేదు. బయట వినబడేవన్నీ కూడా ఎక్కువగా కబుర్లు, కథలు, లేకపోతే కావాలని ముందుగా మనకు ఫీలర్స్ ఇస్తుంటారు కదా సిద్ధం చేసుకోవడానికి రాసేవి. ఇప్పటికే జాతీయ పత్రికలు అవి కొన్ని రాసినప్పుడు కూడా ఆయన నాన్ కమిటల్గా ఉండిపోయారు ముఖ్యమంత్రి కాబట్టి ఆ నిర్ణయంలో ఏం మార్పు ఉండదు. రెండవది, ఇప్పటివరకు చేయని వాళ్ళు లేదు, ప్రభుత్వం ఇదే, ముఖ్యమంత్రి అధికార విధానం అదే అయినప్పుడు 6 నెలల్లో 3 నెలల్లో మంత్రులు ఏదో అదనంగా మెప్పించడం. ఒకటి నాగరాజు, చాలా కాలంగా మన దేశంలో ప్రజలు ఎప్పుడు కూడా పార్టీలను, ప్రభుత్వాలను మొత్తం విధానాన్ని బట్టి నిర్ణయానికి వస్తారు. ఈ ప్రభుత్వానికి అనుకూలమా కాదా, ఈ ముఖ్యమంత్రి బాగున్నారా లేదు ఇట్లా చూస్తారు తప్ప ఒక్కొక్క మంత్రి మళ్ళీ తన పర్ఫార్మెన్స్ను మెరుగుపరచుకొని అంటే అది ఆయన సీటు గెలవడానికి పనికి రావచ్చు, కానీ
ప్రభుత్వం పట్ల అది ఏమొచ్చే ఇదేమి ఉండదు. కాబట్టి దానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉండటం అనే అవకాశం కూడా పెద్దగా ఉండదు. మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒక దశలో ఎన్టీ రామారావు, ఇంకో దశలో కేసీఆర్ చూపించిన ఉదాహరణలు ఉన్నాయి మనకు. ఎన్టీఆర్ ఒక 3 నెలలు 2 నెలలు ఉన్నారు మంత్రివర్గమే లేకుండా. కేసీఆర్ కూడా రెండోసారి గెలిచాక ఒక 2-3 నెలలు మంత్రివర్గమే లేకుండా. మంత్రులు ఎవరు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనేది కాదు, అసలు మంత్రివర్గమే లేకుండా ఒకరిని తీసుకున్నారు ఆ మహమూద్ అలీనా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏదో చాలా తర్జన భర్జన పడతారని, పడాల్సిన అవసరం ఉందని మనమేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఆశలు ఉంటే కూడా బహుశా ఆయన ఆశాభంగమే కలిగిస్తారు. వాళ్ళు ఆశాభంగమే ఆశాభంగమే అంటే ఏది కొనసాగుతాము, మంత్రివర్గాన్ని మార్చకపోవచ్చు, ఇంకా చాలా కాలం నడిపించవచ్చు అనుకుంటే వాళ్ళు ఆశాభంగానికే గురవుతారు. అది ఎప్పుడు ముహూర్తం పెట్టుకుంటారు, ఇప్పుడు హాఫ్ వే అయింది. బట్ బడ్జెట్ సమావేశాలకు ముందే చేస్తారని అదే కదా, న్యూ ఇయర్ వచ్చేస్తుంది, సంక్రాంతి ఇవన్నీ ఈ సందర్భాల్లో దేంతో అయినా ముడిపెట్టచ్చు. అంతేగాని జరగదు. ఈ కొత్త జిల్లాల సంబంధించినటువంటి ఏది కూడా అంటే గతంలో చెప్పారు జిల్లాల విస్తరణ అయితే జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి, అది కూడా ఎప్పుడుండే అవకాశం ఉందని భావించవచ్చు అంటారు. అది కూడా అన్ని చాలా పనులు 2022 జరుగుతాయి. 2023 అనేది ఎన్నికలకు ప్రిపరేషన్ సంవత్సరం అవుతుంది. 24న ఎన్నికలు రావాలి కాబట్టి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వము తలపెట్టిన చాలా కీలకమైన నిర్ణయాలు, విధానపరమైన అంశాలు, అలాగే ప్రత్యర్థుల మీద అస్త్రాలు ఇవన్నీ 2022 అంటే 2020 పూర్తిగా కోవిడ్తో పోయింది, 21 సగం పోయింది. 21 సెకండ్ హాఫ్ అంతా వ్యూహాత్మక వెనుకడుగులు, న్యాయస్థానాలతో పోరాటాలు ఇవి సరిపోయాయి. కాబట్టి 2022 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన సంవత్సరంగా పరిగణించాలి. పదును పెట్టుకునే అవకాశము, అలాగే మరొకసారి ప్రశాంత్ కిషోర్ లాంటి టీం ఏదో టీంతో మొత్తంగా, పైగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా, ఆయన రాజకీయవేత్త లేదు కొంతమంది అంటున్నట్టుగా ఇతర కోణాలు ఏమున్నా కార్పొరేట్ మార్కెటింగ్ బ్రెయిన్ అది, కానీ దానికి తగిన విధంగా కూడా ఉంటుంది ఆ వ్యవహారం. ఎందులో పెద్ద రెండో అభిప్రాయం ఏం లేదు. అని బయట కొంతమంది అంటున్నట్టుగా కాకుండా ఆయనకి ఏదో పట్టు తగ్గుతుంది అది ఇది అని కొంతమంది అంటున్నారు, కానీ గవర్నమెంట్ వర్గాల్లో మటుకు ఈ ఫర్మ్లీ ఇన్ ది శాడిల్, చాలా దృఢంగానే ఉన్నాడు సీట్లో. ఆయన అనుకున్న తప్ప ఆయన ఎవరం ఏం చేయలేము అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మాట్లాడినప్పుకుండా ఎవరెవరు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనేది ఆ రిజల్ట్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రవి సార్.